వాళ్ళని సత్కరించి ఇది లేదని అది లేదని చేయాలని ఇబ్బంది పెట్టి వాళ్ళు 4 సార్లు ఇబ్బంది పెట్టి దాంతో ఎందుకు సార్ ఇంకో 10 వేలు ఇక్కడ తీసుకోరు సార్ చేసేయండి సార్ అని ఆ అయ్యారు సార్ ఏ 10 వేలు పరిగణించడం మాది 20 వేలు ఇస్తే చేస్తా అని అయ్యారు అంటే ఆ వ్యవస్థ ఇప్పుడు కాదు కదా మన తయారు కాదు కదా ఎన్నో మన భారతదేశ స్వతంత్రం వచ్చినప్పుడు అలవాటు పడ్డారు చేసిన కనుక ఆ వ్యవస్థలో ఒకేసారి మార్పులు రావు ఒకేసారి మార్పులు రావు కనుక ఇది జరిగింది కొంత వాళ్ళు కూడా స్వచ్ఛందంగా మంచి సేవ చేసుకుని వస్తారు ఏం కాదు నేను జరగవలసింది చేయండి చంద్రశేఖరరావు గారు రైతులకు ఏదైనా చెయ్యాలి దేశానికి అన్నం పెట్టే రైతు చనిపోతే ఆయనకి ఎవరు ఏమి ఇస్తలేరని ఇవాళ రైతు బీమా పథకం ద్వారా గొప్పగా మరి 5 లక్షల బీమా అందజేస్తున్నటువంటి ప్రభుత్వం ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి నేతృత్వంలో జరుగుతాం రైతులు ఇవాళ చాలా గొప్పగా ఆనందంగా ఉన్నారు మరి అంతేకాకుండా గతంలో ఎండాకాలం వచ్చిందంటే మా అక్క చెల్లెలు బిడ్డలు పట్టుకొని రోడ్ల మీద పోయి మనం అందరం చూసినాం ఇవాళ కొత్తగా ఆయన గెలిచినటువంటి సర్పంచ్ చాలా అదృష్టవంతులు ఎందుకంటే మిషన్ భగీరథ ద్వారా మనం నీళ్ళు ఇవ్వబోతున్నాం ప్రతి ఇంటింటికి ఆ గోస తప్పింది ఆ బాధ తప్పింది కొత్త సర్పంచులకు సర్పంచ్ పదవి రాగానే అంత కొత్తగా వచ్చినటువంటి కొత్త సర్పంచులు మీరు బాగా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం లేదు మొన్న చెప్పినా జాగ్రత్తగా ఉండాలి చాలా చక్కగా పరిపాలన చేయాలి ఒక మంచి అవకాశం వచ్చింది ఆ గ్రామాల అభివృద్ధి కోసం మీరు కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది గ్రామం అభివృద్ధి ఉంటే ఆ గ్రామానికి ఎంటర్ కాగానే ఈ గ్రామ సర్పంచ్ ఎవరు అని అడిగేటట్టుగా ఉండాలి ఆ చెట్లు ఆ చేమలు ఆ ప్రకృతి అందాలు పులకించేటట్టుగా కనబడేటట్టుగా మీరు ఆ వాతావరణాన్ని క్రియేట్ చేయాల్సినటువంటి బాధ్యత గౌరవ సర్పంచుల మీద ఉన్నది అంతేకాకుండా గతంలో ఎలాంటి పన్నులు వసూలు చేస్తే చాలా రకరకాల ఇబ్బందులు ఉండేవి కానీ పన్నులు కూడా పకడ్బందీగా వసూలు చేసి ఆ గ్రామ అభివృద్ధి కోసమే మరి మనం చేస్తున్నాం అనేది ప్రజల్లో అవగాహన తీసుకొచ్చి ఆ పన్నులు వసూలు చేసేటువంటి నేపథ్యం కాదు ప్రజలతో మమేకమై గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకటి చెప్పి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆ గ్రామంలో చేయాల్సిన పని వైకుంఠ ధామాన్ని నిర్మించాలని మేము చెప్పాము కనుక ఆ వైకుంఠ ధామాన్ని 6 నెలలలోపు తప్పకుండా ఆ వైకుంఠ ధామాలు నిర్మించాలి ఉంది కనుక ఏదేమైనా కొత్తగా ఏర్పడేటువంటి సర్పంచులకు మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ బాపూజీ కలలు కన్న గ్రామ స్వరాజ్య స్థాపన కొరకు ఇవాళ కేసీఆర్ గారు కొత్త పంచాయతీరాజ్ చట్టాన్ని తీసుకురావడం జరిగింది కొత్త పంచాయతీరాజ్ చట్టాన్ని బాపూజీ కలలు కన్న గ్రామ స్వరాజ్య స్థాపన జరగాలంటే అనేక సంస్కరణలు జరగాలి మరి పల్లె సీమలే పట్టుకోవాలి కనుక పల్లెలు బాగుంటేనే మండలాలు బాగుంటాయి మండలాలు బాగుంటాయి జిల్లాలు బాగుంటాయి జిల్లాలు బాగుంటాయి రాష్ట్రాలు బాగుంటాయి రాష్ట్రాలు బాగుంటాయి దేశం బాగుంటుంది రైతు దేశానికి వెన్నుముక కనుక ఇవాళ దేశానికి అన్నం పెట్టే రైతు బాగుండాలి కనుక నిజంగా రైతు బిడ్డ కనుక రైతుల కష్టాలు చేసినటువంటి బిడ్డ కనుక ఇవాళ భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోనే ఎవరు కూడా రైతు సంక్షేమం కోసం ఆలోచించినటువంటి ప్రభుత్వాలు లేవు కానీ గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు నిజంగా రైతుల పక్షపాతి కనుక రైతు బంధు పథకాన్ని తీసుకొచ్చి ఆనాడు 4 వేలు ఇస్తే ఏప్రిల్ తర్వాత మళ్ళీ 5 వేలు ఇవ్వబోతున్నటువంటి పంట పెట్టుబడి సాయం కింద ఎకరాకి 5 వేలు ఇవ్వబోతున్నటువంటి ప్రభుత్వం ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారిని ఎదుర్కొన్నాం గతంలో కరెంటు లేక అల్లాడి కరెంట్ ఎప్పుడు వస్తుందో తెలియదు ఎప్పుడు పోతుందో తెలియదు రైతన్నలు మరి పొలాల కడ పడుకుంటే పాములు కొట్టి షాక్లు వచ్చి చనిపోయిన పరిస్థితి ఉంటే ఆనాటి ప్రభుత్వాలు ఎవరు కూడా ఒక రూపాయి బిల్లు కూడా ఇయ్యకపోయేది మేము ఆ రైతుల దగ్గరికి పోయినప్పుడు రైతులు ఆ కుటుంబాలు పేదలు దేశానికి అన్నం పెట్టే రైతు కుటుంబం వీధిన పడ్డప్పుడు లేకపోతే మనం మంచి ఉండదు కదా మల్లెల మండలం మరియు కొడకాల మండలం సంబంధించిన రెవెన్యూ ఓన్లీ రెవెన్యూ ఏర్పాటు చేస్తే మనం ఒకసారి డిస్కస్ చేయాల్సిన చాలా అంశాలు ఉన్నాయి చర్చ చేద్దాం అదేవిధంగా
మాట్లాడేటప్పుడు ఈ పశు సంవర్ధక శాఖ కార్యకర్తారా, 3,363 చెట్లు భూ ప్రక్షాళన జరగక వాళ్ళకి పాస్బుక్ ఇయ్యక ప్రాబ్లం అయ్యి ఇవాళ ఆ చెట్లు అన్నిటి ఉన్నాయి. అదే కాకుండా రామడు మండలంలో ఒకటి ఏం జరిగిందంటే, రైతు బంధు ఈ పథకంలో అతను లేడని, ఈ యొక్క భూమి క్లియరెన్స్ కాలేదని, పాస్బుక్ లేదని, రైతు చనిపోతే ఆయనకు 5 లక్షల బీమా రాలేదు. 5 లక్షల బీమా రాలేదంటే దానికి కారణం ఎవరు, మీరా నేనా ఇంకెవరన్నా అనేది మనం, ఎందుకంటే పేద నిరుపేద రైతు కుటుంబాలు కనుక రైతులు ఈ దేశంలోనే ఒక గొప్ప పథకాన్ని కేసీఆర్ గారు ప్రవేశపెట్టి ప్రపంచంలో కూడా రైతులు చనిపోతే ఒక రూపాయి కూడా ఎవరించేటువంటి ప్రభుత్వం లేదు కానీ అంత గొప్ప అవకాశాన్ని మనం చేతిలారా మనమే వాళ్ళ కుటుంబానికి జరగవలసినటువంటి గొప్ప మేలు ఆర్థికంగా వారి కుటుంబం చనిపోయి ఎన్నో బాధలలో ఉంటారు, ఓదార్పు కోసమన్నా కనీసం ఒక 5 లక్షల రూపాయలు ప్రభుత్వం ద్వారా రావాల్సినటువంటి ఇది రాకుండా పోయింది. దానికి కారణం మన రెవెన్యూ వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్ళే కానీ, స్వయంగా గంగాధర రావణ మండలం జరిగిన సంఘటనలు మీకు చెప్తామని, ఇక్కడ ఏమైనా అటువంటి సమస్యలు ఉంటే త్వరగా పరిష్కారం చేయాలి. ఈ చెక్కులు ఏమైనా రిటర్న్ పోయినవి ఉన్నాయా ఏదో అనేది నాకు రేపటి వరకు మీరు పూర్తి స్థాయి సమాచారాన్ని ఇవ్వాలి. ఇంకా ఎంత గంగాధర మండలంలో ఒకటి ఉమ్మేరావు గారికి ఆ 3 మండలాల రెవెన్యూ సర్వీస్ పెట్టినప్పుడు రివ్యూ పెట్టినట్టు చెప్పినాను. ఎవ్రీ డే మనం ఎన్ని భూ ప్రక్షాళన కార్యక్రమంలో రైతుల సమస్యలు పాస్బుక్లు పరంగా ఉన్నటువంటి సమస్యలను పరిష్కారం చేసి వాళ్ళకు మనం పాస్పుస్తకాలు ఇస్తున్నాం అనేది నాకు వాట్సాప్ ద్వారా ఎవ్రీ డే ఎంతమంది రైతుల సమస్యలు పరిష్కరిస్తున్నాం అనేది చెప్పాలని చెప్పి చెప్పడం జరిగింది. అక్కడ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ అయింది. డైలీ నాకు ఎన్ని ఎంతమంది రైతుల పరిష్కారం చేస్తున్నాం భూ ప్రక్షాళన భాగంగానే వాళ్ళు ఇస్తున్నారు. మీరు కూడా ఈ మండలంలో వచ్చి రేపటి నుంచి ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి ట్రాక్టర్స్ మరి నాటు యంత్రాలు రైతులకు దీని విత్తనాల మీద జరగిన అవగాహన చేపిస్తున్నా విత్తనాలు మనం ఎన్ని సప్లై చేసినాం మన రైతులకు అందకుండా రైతు బాధ చెక్కులు వచ్చి